హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమూల్యాస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు లాగ్లో మేము ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో ఇదైతే వెళ్ళే ముందు కొదురు ప్రాక బ్రిడ్జ్ చాలా వాటర్ వచ్చాయి చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే ఇంకా సడన్గా వెళ్తున్నాము ఇంకా దగ్గరనే ఇంకా పరమేశ్ అయితే మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు బెర్రీ గడ కూడా మీతో అంటే మధ్య మధ్యలో ఊ సౌండ్ వస్తుంది చూడండి ఇక్కడ బెర్రీ పడుకున్నాడు ఇంకా మేము వెళ్ళినాక మేము సాయంత్రం అంటే టూ థర్టీకి అలా వెళ్ళాము ఎందుకంటే చలి తక్కువగా ఉంటుంది కదా సో అందుకే ఆ టైంకి వెళ్ళాము ఇక్కడ అత్తమ్మ వాళ్ళు అయితే మిరప మిరపకాయ బజ్జీలు చేస్తున్నారు ఇంకా ఇదైతే సస్పుతున్నాం మస్తు చలి ఇక్కడ ఇక్కడ పరమేశ్ ఏం చేస్తున్నాయి చూపిస్తాను మీకు చూడండి ఏదైనా ఎట్లుందా అరేంజ్ చేస్తున్నాడు ఇక్కడ స్వెటర్ మాత్రం వేసుకోలే ఎక్కడ తెచ్చినా ఏడా మాట్లాడుతుంటే పోగలు వస్తాను ఎట్లాడుతుంటే నన్ను నోట్లో ఉండి పొగలు వస్తున్నాయి కనిపిస్తున్నాయా అంత చదువుంది ఇక్కడ ఇక్కడికి ఇక్కడ ఇక్కడ మా చెట్లు ఎంత మంచిగా అయినాయి పారామేష్ గుడ్ మార్నింగ్ టైం ఎంత అంటే పోలసే మాట్లాడుతుండే టైం ఎంత సిక్స్ ఫిఫ్టీ అవుతుంది ఏ ఏ మంట రెడీ అయిపోతుంది చాలా రోజులు తాత తెలుసా ఇది ఇట్లా మంట ఇట్లా పెట్టుకొని పెట్టుకోవడం చెట్లు చాలా బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ వేద ఇవి వేద ఎరిగినాయి అయితే ఇక్కడ కట్టలేవు ఎక్కడ తీసుకొచ్చినా ఏం వదిలవదు ఇక్కడ తీసుకొచ్చినావు ఎక్కడ తీసుకొచ్చినా ట్రై పై తీసుకురాలి యాక్చువల్గా మంచిది ఒక మెమరీ అని మేము తీసుకుంటున్నాం వీడియో మేము అనుకోవచ్చు ఇంత చదువులో ఇంట్లో కూర్చోవచ్చు కదా అని అట్లా కాదబ్బా మెమోరీస్ని క్రియేట్ చేసుకోవాలి అప్పుడప్పుడు చాలా చెప్పండి హాలిడేస్ ఇలా ఎంజాయ్ చేస్తున్నాం మేము క్రిస్మస్ హాలిడేస్ టైఫర్మి చాలా బాగుంది లేతే మాత్రం అంటే అమ్మంటీనే ఉంటుంది ఇంకొంచుకోవాలి అద్దు చెట్లు అవుతాయి చెట్టు ఎంత పెద్ద పెరిగింది కదా చూడు అక్కడ పో ఇక్కడ మేము బ్రష్ చేసుకుంటున్నాము బ్రెష్ చేసుకున్నప్పుడు కూడా ఇట్లా బాగా ఇట్లా పొగల్లాగా వస్తున్నాయి అని చూపించాను కదా ముందు వీడియోలో పొగలు ఎట్లా వస్తున్నాయి ఇక్కడ పరమేష్ చూపిస్తున్నాడు ఇంత బాగా అనిపిస్తున్నాయి వీడియోలో కూడా ఇక్కడ అత్తమ్మ చేసిన రోడ్డు పచ్చడి చూపిస్తాను చాలా సూపర్గా ఉంటుంది ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర కొద్దిగా కొత్తిమీరలు వేసుకోవాలి మెంతులు ఉంటే మెంతులు వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక చాలా సూపర్గా ఉంది చట్నీ అయితే మిరపకాయ రోటి పచ్చడి ఇంకా నువ్వులు వేసుకుంటుంది ఇక్కడ అత్తమ్మ ఇక్కడ మనం అన్ని నువ్వులు వేసుకొని నెక్స్ట్ దీంట్లో నువ్వులు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అన్ని వేసుకున్నాం కదా మనము స్పూన్తో ఫ్రై చేసుకోవాలి ఇవన్నింటినీ చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా అత్తమ్మ వీళ్ళ రోటి పచ్చడి చేసుకుంటా అంటే మాకు కూడా కొంచెం ఎక్కువ చెయ్యు ఇంకా మేము తీసుకెళ్తామంటే ఇంకా కొంచెం ఎక్కువ చేస్తుంది సో ఇవన్నింటినీ వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నింటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అవన్నీ మాడిపోతాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఈ పచ్చిమిర్చి అన్నింటినీ దీంట్లో వేసుకోవాలి అమ్మో ఇన్ని మిరపకాయలు వేసుకుంటున్నారు ఇవన్నీ కారం ఉండవు అని అనుకుంటున్నారు కదా ఇవి అసలు కారం ఉండవు ఇవి మా తోటలోవి ఇంకా ఇవన్నింటిని వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తము ఫ్రై అవ్వాలి ఎట్లా అంటే లాస్ట్లో చూపిస్తాను మీకు ఇవన్నీంటినీ ఎట్లా ఫ్రై చేసుకోవాలో చూడండి ఇవన్నీ వేసుకున్నాం కదా మంచిగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ భయపడకండి గిన్ని మిరపకాయలు వేసుకున్నారు కడుపులో మండుతుందా మండదా మీకు అంటే ఎట్లా మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా ఎట్లా ఇవి మనకి అంత కారం ఉండదు తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి కదా ఇప్పుడు దీంట్లో అయినా సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు మనం రోట్లో వేసి దంచుతాం కదా అప్పుడైనా సాల్ట్ వేసుకొని దంచుకోవచ్చు సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి కదా చూడండి ఆల్మోస్ట్ మిరపకాయలు అనేవి ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ దీంట్లో చింతపండు వేసుకోండి చింతపండు మాది బాగా పుల్లగా ఉంటుంది ఎందుకంటే కారం ఎక్కువ రాకుండా టేస్ట్కి సరిపడా వేసుకోండి చింతపండు మీరు కొద్దిగా ఎక్కువ పుల్లగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు చింతపండు వేసుకున్నాం కదా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అన్నీ అన్నీ దీంట్లోనే వేసుకుంటుంది అత్తమ్మ అయితే కొందరు గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుంటారు చింతపండు అయితే మేమైతే ఇప్పుడే వేసుకుంటున్నాము నువ్వులు కూడా మీకు సరిపడా వేసుకోండి కొత్తిమీరలు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు వేసుకున్నాం కదా ఇవన్నింటినీ చిన్న రోడ్లు తీసుకొని దాంట్లో వేసుకోవాలి ఈ మిరపకాయ చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో ఫ్రై చేసుకుంటే మిరపకాయలు అనేవి కారం అస్సలు ఉండదు ఇలా ఒకసారి ట్రై చేయండి సా చాలా సూపర్గా ఉంటుంది దోశలలోకైనా ఇంకా ఇడ్లీలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ రోడ్డు పచ్చడి అనేది ఫస్ట్ టైం తింటున్నా ఇట్లా మాత్రం అప్పుడప్పుడు చేస్తుందంట కానీ నేను తినేది ఇదే ఫస్ట్ టైము ఇంకా మేము తీసుకెళ్ళడానికి కూడా కొంచెం ఎక్కువ చేస్తుంది చూడండి రోట్లో వేసుకుంటే తొందరగానే ఇట్లా దంచితే తొందరగానే పేస్ట్ లాగా అయ్యింది ఇప్పుడు ఇప్పుడు మనం వాటర్ దీంట్లో వాటర్ వేసుకోవాలంటే చింతపండు రసం ఉంటుంది కదా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ రుబ్బుకోవచ్చు తర్వాత వెల్లుల్లి కూడా దంచుకొని ఇప్పుడు మిక్సీ మనం దంచి పెట్టుకున్న రోటి పచ్చల్లో వేసుకోవాలి ఈ వెల్లుల్లి అనేది కావాలంటే మీరు కొద్దిగా ఆయిల్ వేసుకొని తినచ్చు దీంట్లో వెల్లుల్లి మంచిగా పేస్ట్ అయింది కదా ఇప్పుడు మనం దీన్ని ఇందాక పెట్టుకున్న చట్నీలో వేసుకోవాలి అంతా మిక్స్ చేసుకోవాలి ఏమైనా సాల్ట్ తక్కువగా ఉంటే ఇంకా సాల్ట్ వేసి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అబ్బా ఇంత కమ్మగా ఉంది ఈ రోడ్డు పచ్చడి అయితే నేను ఫస్ట్ టైం తింటున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు ఈ రోడ్డు పచ్చడి నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్